రామచంద్రపురం నియోజకవర్గం రామచంద్రపురం పట్టణంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద రామచంద్రపురం నాయీ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే వేణుగోపాల కృష్ణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల మనిషి అని కొనియాడారు. గత ప్రభుత్వాల ప్రజలను దోచుకుంటే నేటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేద ప్రజలను ఆదుకుంటుందని తన పాదయాత్ర ద్వారా ప్రాథమిక అవసరాలను గుర్తించి ప్రజలకు కావాల్సిన అన్ని రకాల పథకాలను ప్రజలకు చేరువ చేశారని దళారులు లేకుండా ప్రతి పథకం ప్రజల వద్దకే పారదర్శకంగా అవినీతి లేకుండా అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నాయీ బ్రాహ్మణ వైఎస్ఆర్సీపీ నాయకుడు మల్లెమొగ్గుల శ్రీధర్, ఉప్పాడ రాంబాబు, బల్లిపాటి జానివాసు, గుడివాడ శివప్రసాద్, విన్నకోట గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. సత్యవాదుల శకం ముగిసిపోయి సత్యవాదుల శకం ఆరంభమై ఒక సంవత్సర కాలం జరిగింది. ప్రజలు నిత్యము అసత్యం చెప్పేటువంటి నాయకుల పట్ల, రాజకీయ వ్యవస్థ పట్లే నమ్మకాన్ని కోల్పోయినటువంటి దశ నుండి రాజకీయ నాయకుడంటే నిజమే మాట్లాడతారు, చెప్పారంటే చేస్తారు అనేటువంటి నమ్మకాన్ని ఈ రాష్ట్ర పౌరుల్లో కల్పించినటువంటి నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ కార్యక్రమమునకు చేసిన రామచంద్రపురం శాసనసభ్యులు మరియు వైఎస్ఆర్ సీనియర్ నాయకులు అందరికీ కూడా పట్టణ నాయీ బ్రాహ్మణ సేవా సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాం. అయ్యా, వెనకబడిన తరగతులైన నాయీ బ్రాహ్మణ కులానికి చెందిన మేము సౌర వృత్తిపై ఆధారపడి జీవించే కుటుంబాలు ఈ పట్టణంలో 150 కుటుంబాల వరకు ఉన్నాయి. అలాగే 32 షాపుల వరకు కూడా ఉన్నాయి. ఇక్కడ ఈ లాక్డౌన్ కారణంగా చాలామంది అత్యంత దయనీయమైన పరిస్థితిలో గడిపారు. ఈ 2 నెలల నుంచి కూడా ఎవరు కూడా మాకు సహాయం చేసిన వాళ్ళు లేరు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 10,000 రూపాయలు మాకు ఈ నాయీ బ్రాహ్మణులకు ఇవ్వడం అనేది చాలా ఉపశమనంగా ఉందండి. వారికి మేము మరీ మరీ కూడా ఎంతో రుణపడి ఉన్నామండి. అదేవిధంగా మాకు ఈ మొన్న మున్సిపల్ కమిషనర్ గారు